వైరల్ రాకెట్ ఛానల్ కు స్వాగతం. అర్థాంతరంగా హార్ట్ అటాక్ కానీ హార్ట్ స్ట్రోక్ కానీ రాకుండా ఉండాలంటే అతి ముఖ్యమైన విషయం బీపీ అంటే రక్తపోటు అదుపులో ఉండటం. రక్తపోటు అదుపులో ఉండకపోవటానికి రకరకాల కారణాలు ఉండొచ్చు. మానసిక శారీరక ఒత్తిడి, నిద్ర సరిగ్గా లేకపోవటం, సరైన ఆహారం తీసుకోకపోవటం, ఫ్యామిలీ హిస్టరీ అంటే కుటుంబంలో తల్లికి కానీ తండ్రికి కానీ రక్తపోటు సమస్య ఉండటం, ఇలా వివిధ కారణాలు ఉంటాయి. వీటిని అధిగమించి రక్తపోటును అదుపులో ఉంచటానికి చాలా సులువైన పద్ధతులు ఉన్నాయి. రక్తపోటును తాత్కాలికంగా అదుపులో ఉంచటానికి శరీరంలో ప్రెషర్ పాయింట్స్ ఉంటాయి. ఈ వీడియోలో సులువైన 3 ప్రెషర్ పాయింట్స్ చూద్దాం. మీకు మానసికంగా కానీ శారీరకంగా కానీ ఒత్తిడి అనిపించినా, మీకు అధిక రక్తపోటుగా అనిపించినా, ఈ 3 ప్రెషర్ పాయింట్స్ని ఉపయోగించి తాత్కాలికంగా రిలాక్స్ అవ్వచ్చు. ఏ అనర్థం జరగకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. మొదటిది ఆక్యుప్రెషర్ పాయింట్ LI4, అంటే లార్జ్ ఇంటెస్టైన్ 4, పెద్ద ప్రేవుకి సంబంధించింది. ఈ ఆక్యుప్రెషర్ పాయింట్ దీర్ఘకాలిక నొప్పి, ఒత్తిడి మొదలైన సమస్యలను నివారించడానికి ఉపయోగపడుతుంది. ఈ పాయింట్ చూపుడు వేలికి బొటన వేలికి మధ్య ఉంటుంది. ఆ మధ్య భాగాన్ని మరో చేతి బొటన వేలితో కొద్దిగా నొక్కుతూ ఉండాలి. ఇలా 20 నుండి 30 సెకండ్ల పాటు చేయాలి. మరొక 5 సెకండ్లు ఆగి మళ్ళీ చేయాలి. ఇలా 10 సార్లు చేయాలి. ఈ క్రమంలో చూపుడు వేలికి బొటన వేలికి మధ్య ఉన్న భాగం కాస్త నొప్పిగా అనిపిస్తుంది. అలా నొప్పి రావడం సహజం. రెండోది PC6, అంటే పెరికార్డియం 6, అధిక రక్తపోటును అదుపులో ఉంచడానికి అతి ముఖ్యమైన ఆక్యుప్రెషర్ పాయింట్ PC6. ఈ ఆక్యుప్రెషర్ పాయింట్ గుండె పనితీరు మరియు రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపడేలా చేస్తుంది. ఈ పాయింట్ను ఇన్నర్ గేట్ అని కూడా అంటారు. సరిగ్గా ముంజేతికి 3 వేళ్ల వెడల్పు లోపలికి, అంటే మీరు ఇప్పుడు చూస్తున్న విధంగా ఉంటుంది. మీ చూపుడు వేలితో కానీ బొటన వేలితో కానీ ఈ పాయింట్ దగ్గర 20 నుండి 30 సెకండ్లు నొక్కుతూ ఉండాలి. కాస్త ఆగి మళ్ళీ చేయాలి. ఇలా 10 సార్లు చేయాలి. మూడోది G20. ఈ ఆక్యుప్రెషర్ పాయింట్ రక్తపోటును అదుపులో ఉంచటమే కాక నాడీ వ్యవస్థను మెరుగుపరిచి తలనొప్పి, ఒత్తిడి వంటి వాటిని తగ్గిస్తుంది. ఈ పాయింట్ తల వెనుక భాగానికి, మెడకి మధ్యలో, అంటే మీరు ఇప్పుడు చూస్తున్న విధంగా ఉంటుంది. కళ్ళు మూసుకొని తల కొద్దిగా వెనక్కి వంచి నిదానంగా దీర్ఘంగా ఊపిరి పీలుస్తూ వదులుతూ 2 నుండి 3 నిమిషాల పాటు చేయాలి. ఇలా చేసిన తర్వాత బొటన వేళ్ళు కానీ ఇతర వేళ్ళు కానీ పిడికిళ్ళు కానీ ఉపయోగించి తల వెనుక భాగానికి, మెడకి మధ్యలో, మెడ కండరాల దగ్గర మీరు చూస్తున్న విధంగా 20 నుంచి 30 సెకండ్ల పాటు నొక్కుతూ ఉండాలి. మరొక 5 సెకండ్లు ఆగి మళ్ళీ చేయాలి. ఇలా 10 సార్లు చేయాలి. ఇలా పాదాల దగ్గర, కాళ్ళ దగ్గర, చేతుల దగ్గర ఆక్యుప్రెషర్ పాయింట్స్ చాలా ఉంటాయి. ప్రతిదీ మనం చేయలేం కాబట్టి అతి ముఖ్యమైనవి, తాత్కాలిక ఉపశమనం కలిగించేవి, మీరు ఎప్పుడైనా ఎక్కడైనా చాలా ఈజీగా చేసేవి ఈ 3 ఆక్యుప్రెషర్ పాయింట్స్. ఇవి చేస్తూ సహజ సిద్ధమైన ఆహారంతో దీర్ఘకాలిక ఉపశమనం పొందవచ్చు. పొటాషియం అధికంగా ఉండే ఆలుగడ్డలు, పాలకూర, టమాటా, అరటికాయ, నారింజ, డ్రై ఫ్రూట్స్ తినాలి. కాల్షియం ఉండే పాలు, పెరుగు, ఆకుకూరలు, బాదం పప్పులు ఎక్కువగా తినాలి. పీచు పదార్థాలైన ములక్కాయ, చిక్కుడు, బీరకాయ, జామపండును ఎక్కువగా తీసుకుంటుండాలి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండే చేపలు, వాల్నట్లు, గోధుమ, రాజ్మా, ఆవాలు, సోయాబీన్స్ వంటివి తినాలి. ఈ ఆహారం తీసుకుంటూ పైన చెప్పిన ఆక్యుప్రెషర్ పాయింట్స్ పద్ధతులు పాటిస్తూ మీ రక్తపోటును అదుపులో ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.